హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఖాళీలు అయితే ఎరేజ్ అయ్యాయి ఫ్రెండ్స్, దానికోసం అని వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ మరియు సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఇందులో ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రెండ్స్, ఇందులో 7th పాస్ అయితే చాలు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 7th పాస్ ఒక్కటే క్వాలిఫికేషన్ అడిగారు ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటుగా మస్ట్ అండ్ షుడ్ తెలుగు చదవడం మరియు రాయడం అయితే రావాలి, ఎందుకంటే ఇది జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి ఇక్కడ మీకు ఖచ్చితంగా తెలుగు అండ్ చదవడం అండ్ రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్గా రావాలి. అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు ఫ్రెండ్స్, అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. వాళ్ళైతే మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకొని స్క్రూటనీ చేసి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకైతే పోస్టింగ్ ఇస్తామంటున్నారు. సో మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, మనం వేకెన్సీ కోసం ఇక్కడ ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వేకెన్సీస్ కోసం మాట్లాడుకోబోయే ముందు ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్లోని రీసెంట్లీ వచ్చిన జీడీ నోటిఫికేషన్ కోసం, దాంతోపాటుగా క్లరికల్ నోటిఫికేషన్స్ అండ్ దాంతోపాటుగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్, ఇలాంటి వీడియోలు ఎన్నో లింకులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ రీసెంట్లీ అప్లోడ్ చేసినవే. సో వాటిని కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా లాస్ట్ డేట్ కూడా వాటిని కంప్లీట్ అవ్వలేదు. అన్ని 10వ తరగతి 12వ తరగతి క్వాలిఫికేషన్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో మీరు వాటిని కూడా చెక్అవుట్ ఒకసారి చేయండి. అండ్ వాటిని మీకు ఏమైనా ఎలిజిబుల్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, రైట్ నౌ మనం ఈ నోటిఫికేషన్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే క్లియర్గా ఆఫీస్ సబార్డినేట్స్ ఫ్రెండ్స్. దీనికైతే 7వ తరగతి పాస్ అయితే అడుగుతున్నారు. అండ్ వయసు చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉన్నది. అండ్ ఈ ఏజ్ మీకు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు 1/7/2022, అంటే 1 జూలై 2022కి మీ వయసు 18 సంవత్సరాల లోపు అండ్ 42 సంవత్సరాల పైబడి అయితే ఉండాలి. సో వాళ్ళు ఇక్కడ ఒక జీవో ఆర్డర్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ జీవో ఆర్డర్ నెంబర్ ప్రకారమే వాళ్ళైతే ఈ ఏజ్ డేట్ని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో దాంతోపాటు మీకు ఇంకొక వేకెన్సీ కూడా అరైజ్ అయింది కదా ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్కి అయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు, 60% అని కూడా మీకు అడగటం లేదు, జస్ట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. స్కిల్స్ మీకు అడుగుతున్నారు ఆఫీస్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అయితే అడుగుతున్నారు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది, ఎవరైనా నేర్చుకున్నారు అని అంటే ఖచ్చితంగా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వయసు విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు, వయసు కూడా 18 నుంచి 42 సంవత్సరాల వయసు అని అంటున్నారు. సో ఎవరైనా సరే యాజ్ ఆన్ 27/9/2021కి ఈ డేట్లో మీకు డిపోర్టెడ్ జీవో ఆర్డర్ ప్రకారం 1/7/2022కి మీ వయసు 18 సంవత్సరాల లోపు 42 సంవత్సరాల పైబడి అయితే ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే మరేమీ కాదు, మీరు ఏ పని చేయాలో ఆ పని, డెస్క్ వర్క్ ఇన్ ద ఆఫీస్, మీకు ఆఫీసులోనే ఒక కంప్యూటర్ ఇచ్చి కంప్యూటర్లోని వర్క్ అయితే చేయనిస్తారు ఫ్రెండ్స్. అండ్ దీనికైతే మీకు డిస్క్రిప్షన్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో సింపుల్గా ఇది లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అంటే ఆఫీస్ సబార్డినేట్ అంటే ప్యూన్ వర్క్ లాంటిదే ఫ్రెండ్స్. సో మీకు ప్యూన్ వర్క్ అయితే మీరు ఇక్కడ చేయాలి. సో మనకి ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి, జూనియర్ అసిస్టెంట్స్కి అయితే 18,500 రూపాయలు యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 18,500 అయితే శాలరీ ఇస్తామంటున్నారు. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి అయితే 15,000 వరకు యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అయితే ఇస్తామంటున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ ద క్యాండిడేట్స్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ దర్ అప్లికేషన్స్ విత్ కరెక్ట్ డేటా, ద క్యాండిడేట్ హు డిస్క్రైబ్ ద ఫైల్ ద అప్లికేషన్ ఇన్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ ద లోకల్ కంప్లైంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ హూ ఆర్ డిజైర్ టు ఫిల్ ద అప్లికేషన్ టు ద పోస్ట్ నోటిఫైడ్ అబోవ్ షెల్ బి లోకల్ కంబైండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడు కంబైండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏటు ఉందో ఆ వాళ్ళైతే ఈ లోకల్ సర్టిఫికేట్ని మెన్షన్ చేసి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలంట ఫ్రెండ్స్. సో ఇదైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఇది అయితే సూటబుల్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ద క్యాండిడేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రూఫ్ ఆఫ్ కమ్యూనిటీ క్లైమేట్ టు ద అప్లికేషన్ ఆల్ స్టేజెస్ అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోకల్ సర్టిఫికేట్ సబ్కెంట్ క్లైమ్ టు ద కమ్యూనిటీ విల్ నాట్ బి ఎంటర్టైల్డ్. మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్, మీ అప్లికేషన్తో పాటుగా మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇది అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మరిన్ని వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం నందు అవుట్ సోర్సింగ్ ఖాళీలకై ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనం జూనియర్ అసిస్టెంట్కి అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, ఏదైతే ఆసక్తి గలవారు 30/11 అంటే ఈ మంత్ ఆఖరి వరకు అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే డేట్ ఉంది ఫ్రెండ్స్, 30/11/2022 అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈ కింది గల చిరునామాకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కుల ధృవీకరణ పత్రము, విద్యా అర్హత సర్టిఫికేట్లు కాపీలను జతపరిచి అప్లై చేసుకోవాలి, సర్టిఫికేట్ లేని అప్లికేషన్ పరిగణించబడదు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఈ కింద మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్ అడ్రస్, ఈ అడ్రస్ ఇదేదైతే అడ్రస్ ఉంది కదా అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏలూరు, ఈ అడ్రస్కి అయితే ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్లో కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ దీనికి అర్హులైతే మీరు ఖచ్చితంగా ఈ మెన్షన్ చేసిన అడ్రస్కి మీ డాక్యుమెంట్స్ని, ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా చెప్తున్నారు, కుల ధృవీకరణ పత్రం, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని, మీ బయోడేటా ఏదైతే ఉంటుందో, మీరు ఎంతవరకు చదువుకున్న రేటింగ్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, అదంతా ప్రిపేర్ చేసిన బయోడేటాని కలిపి ఒక ఫైల్ చేసి మీరు దాంట్లో వీళ్ళకైతే ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలి. అండ్ మీకు స్పీడ్ పోస్ట్ చేయడానికి లాస్ట్ డేట్ 30/11 కల్లా వాళ్ళ దగ్గరికి అయితే చేరిపోవాలి ఫ్రెండ్స్. సో మీరైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా అడ్రస్ కూడా ఇచ్చారు అండ్ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డోర్ నెంబర్ 8-96 శాతవాహన నగర్, శనివారపుపేట, ఏలూరు. ఈ అడ్రస్కి అయితే మీరైతే పంపించాలి. సో ఈ అడ్రస్కి మీరు ఇక్కడ నోట్ చేసుకోండి అండ్ ఈ అడ్రస్కి మీ అప్లికేషన్ అయితే సెండ్ చేయండి. సో దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు, సో మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే అర్థమైంది కదా ఇది ఎవరి కోసం అని అంటే, ఇది ప్యూర్లీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు, కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో అది ఫ్రెండ్స్ వీడియో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ, జై హింద్.